తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో నూతన మండలాలు చిన్న గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం జరిగిందని పట్టణ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటేల్ గూడలో 1.70 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 500 జనాభా మించితే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతం చేశామన్నారు. రోజు రోజుకి నూతనంగా కాలనీలు గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటవుతున్నాయని ఇందుకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వీధి దీపాలు ఇంటింటికి తాగునీరు మౌలిక వసతుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళుతున్నామన్నారు. ప్రజలందరూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. నిబద్ధతతో నిజాయితీతో పారదర్శకతతో పనిచేసినప్పుడే ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా కాలనీలలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, సర్పంచ్ నితీశ శ్రీకాంత్, ఎంపీడీఓ మల్లేశ్వర్, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన చిన్న గ్రామ పంచాయతీలు చిన్న మండలాలు ఏర్పరిస్తే అభివృద్ధి బాగా జరుగుతుందనే ఆలోచనతోటి ఈరోజు మనము 2 సంవత్సరాల క్రితము చిన్న మండలాలు చిన్న గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఇంచుమించు 25 నుంచి 30 కాలనీలు ఉంటాయి. ఇవన్నిటి గిట మౌలిక వసతులు డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రోడ్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ కొన్ని అవకతవకలుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే 70 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్లు పటేల్గూడ విలేజు, బిఎస్ఆరు, నందనవంశు, ఇది సిద్ధార్థ చాలా ఖాళీలకు ఈరోజు సీసీ రోడ్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. డ్రైనేజీలు కానీ సీసీ రోడ్స్ కానీ ఏది ఏమైనా సరే ఈరోజు స్థానిక నాయకులు సర్పంచ్ గారు శ్రీకాంత్ నితీష గారు అలాగే నందం వాళ్ళ మామగారు ఎంపీపీ గారు జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి గారు జ్ఞానేశ్వర్ జానకి ఉప సర్పంచ్ గారు గ్రామ పంచాయతీ సభ్యులు స్థానిక నాయకులు రాజు వారందరికీ కాలనీ ప్రెసిడెంట్లు కాలనీ జర్నల్ సెక్రటరీలకు అందరికీ నేను పేరున ధన్యవాదాలు. కానీ ప్రజలకు జవాబుదారిగా పనిచేయాలని చెప్పి ఆలోచనతో అడుగులేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ మా మీద పూర్తి నమ్మకం విశ్వాసం పెట్టిన నమ్మకాన్ని ఎక్కడ వమ్ము చేయకుండా వారికి మౌలిక వసతులు రోడ్లు డ్రైనేజీలు లైటింగు డ్రింకింగ్ వాటర్ వసతులు తప్పకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు మేము కలిసి పనిచేస్తామని మాట ఇస్తూ ఉన్నాం.